హాయ్ ఫ్రెండ్స్ కాలర్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం సో మనకి ఏపీ ఎంసెట్ అయితే ఎగ్జామ్ రాస్తాం కదా సో దానికి సంబంధించి అయితే ఈ డీటెయిల్స్ అనేవి సో హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఈ సంవత్సరం ఓన్లీ ఎంసెట్ ద్వారానే ఇస్తారు అంటే ఏంటంటే మనకి ఇంతవరకు ఎంసెట్ ర్యాంక్స్ ఎలా ఇస్తారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసరికి ఐపీ వెయిటేజ్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసరికి మనకి ఎంసెట్ వెయిటేజ్ కానీ ఈఆర్ ఏపీ ఈ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ ఓన్లీ ఎంసెట్ ద్వారా అంటే సపోజ్ మీకు వన్ సిక్స్టీ మార్క్స్ వస్తాయి కదా సో ఆ మార్క్స్ ద్వారానే మీకు ర్యాంక్స్ అనేవి ఉంటాయి సో అది క్లారిటీగా అయితే చెప్పారు ఇవాళ మనకి లెవెంత్నైతే మనకైతే నోటీస్ అయితే వచ్చింది సో అదే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి ఎలా వేస్తారని చెప్పి చాలా మంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి మనకి ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం కదా ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా రాశారు మంది సో అవి కన్సిడర్ చేస్తారు సో మిగిలిన మార్క్స్ అనేవి ఎలా కన్సిడర్ చేస్తారంటే మీరు ఆల్రెడీ ఏపీ హాఫ్ ఇయర్లీ మీ ఓన్ సెంటర్లోనే రాసుంటారు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్లో సో ఆ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు సో యాడ్ చేసి టోటల్ మార్క్స్ అనేవి ఇస్తారు కానీ ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు ఎందుకంటే మార్క్స్ అయితే ఎటువంటి సమస్య అయితే లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసేశారు కాబట్టి కానీ మార్క్స్ అయితే మనకి ఫస్ట్ మనకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగిన వాటి అయితే కన్సిడర్ చేయరు ఓన్లీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అండ్ ఏపీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ టోటల్ అసలు మార్క్స్ ఎలా వేస్తారు అనేది సో ఇది వచ్చేసరికి ఎంసెట్ అయితే మనకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది సో ఈ ఎపిసోడ్ టూ థౌసండ్ ట్వంటీ టూ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజ్ ఓన్లీ ఎంసెట్ అనమాట సో మీకు ఇంకా ఐపీఐ అయితే కన్సిడర్ చేయరు సో ఇది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్